తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా సాగయ్యే పంటలు వరి, పత్తి, మిరప. ఈ పంటల సేద్యంలో తక్కువ పెట్టుబడులు, ఎక్కువ లాభాలకు ప్రకృతి వ్యవసాయమే ఉత్తమ విధానం. ఈ నేపథ్యంలో సాగులో విజయవంతంగా సాగేందుకు రైతు నేస్తం ఫౌండేషన్ రైతులకు అండగా నిలుస్తోంది. ప్రతి ఆదివారం రైతు శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా ఈ వారం జులై 28న ఆదివారం ప్రకృతి వ్యవసాయంలో వరి, పత్తి, మిరప సాగుపై రైతు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తోంది. రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలోని కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణ కేంద్రంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. నాగర్ కర్నూలు జిల్లా ప్రకృతి వ్యవసాయ రైతు శ్రీమతి లావణ్య రమణారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని సాగు పద్ధతులు, అవలంబించాల్సిన విధానాలు వివరిస్తారు. మిరప, పత్తి, వరి సాగు మెళకువలు తెలియజేస్తారు. కషాయాలు, మిశ్రమాల తయారీ పద్ధతులను వివరిస్తారు. అనంతరం శిక్షణ పొందిన రైతులకు సర్టిఫికెట్లు అందజేస్తారు. ఈ శిక్షణ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. ముందుగా పేర్లు నమోదు చేసుకునేందుకు 9705383666, 0863228622 ఫోన్ నంబర్లలో సంప్రదించగలరు.